నిలలే ఉన్నది ఆ నిలల మీద చూడబోతున్నారు నాకు తెలిసి వారు చాలా సందర్భాల్లో ఇప్పుడు కాదు తిరుపతి పవిత్రమైన స్థలంలో కొండల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఎదుర్కొనే సత్తా లేదు కేసీఆర్ ఎదుర్కోగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది దేశంలో కూడా నాలుగు కాలాల పాటు మళ్ళీ ప్రభుత్వం కొనసాగేది మోడీ గారి ప్రభుత్వం అని వారు చెప్పినట్టున్నది వారు నిన్నమొన్న కూడా చెప్పినట్టున్నది నాకు తెలిసి వారి వ్యక్తిగతమైన అంశం వారు అన్నిసార్లు అనేకసార్లు నా హుజరాబాద్ గెలుపులో కూడా నాకు తెలిసి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నది ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నది ఈటల రాజేంద్ర గారికి మాత్రమే గెలిపించమని చెప్పి కోరినట్టున్నది అంటే గింత చరిత్ర మూడున్నరేళ్ళుగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎందుకంటే వాళ్లకు సఫకట్ అవుతున్నారు వాళ్ళ నియోజకవర్గంలో కనీసం రోడ్లకు డబ్బులు ఇవ్వకపోతే పోని సిమెంట్ రోడ్లు ఇవ్వకపోతే ఇవ్వకపోని మోరీలు కట్టకపోతే కట్టకపోని వాళ్ళకు రావాల్సిన ఎమ్మెల్యే హక్కు అయినట్టు 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఇవ్వకపోని కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యేకుండే గౌరవం అయితే ఉందో ఆ ఎమ్మెల్యే గౌరవాన్ని కూడా గుంజేసుకుంది కాబట్టి ఎమ్మెల్యే గౌరవాన్ని గుంజుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ముఖ్యమంత్రి మీద కసి తీర్చుకోవాలని చెప్పి ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి మరి ఆ కసి తీసుకునే వేదిక భారతీయ జనతా పార్టీ అయితే నాకు తెలిసి